మించినా దేవుడే లేడయ్యా, నిన్ను మించినా దేవుడే లేడయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా.
क्रिस्तु प्रभु नमस्ते नमस्ते नमस्ते
చేయగ మలచితిది నను నీ పరికరముగ నీ సేవలనే నిరతము చేయగ మలచితివి నను నీ పరికరముగ జననీ జనకుల దీవెన పొంది జననీ చేరితి నా ప్రాణ ప్రియుడా నీ దరి చేరితి నా ప్రాణ ప్రియుడా పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము దేవా చేరితి నీ సేవకీ పరవశ హృదయముతో చేరితి నీ పీఠమును దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మోగా మాధవ హృదయములు పులకించినుగా స్వామి పిలుపుల గంటలు మోగా మాధవ హృదయములు పులకించినుగా నీదు విట్టలను దీవించగను వేగమే రావయ్యా మమ్మును దీవించవ హలో ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠ రోజున మా మేరీమాత ప్రావిన్స్ తరపున వచ్చిన కౌన్సిలర్ జాన్ గొల్ల గారు రిబ్బన్ కట్ చేస్తారు. ఆ తర్వాత ఘన వహించిన గోవింద్ జోజ్ బిషప్ గారు ఆశీర్వదించి మనందరికీ నూతన దేవాలయాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ మౌనం వహించి ఆలకించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దయగల తండ్రి, ఈరోజు మేమంతా ఈ అవంతిపురం గ్రామంలో నిర్మించబడ్డ బాలయేసు దేవాలయ ప్రతిష్ట సందర్భంగా గ్యాదర్ అయినాం తండ్రి. ఇటువంటి సందర్భాన ఇటువంటి అవకాశము మా అందరికీ ముఖ్య గ్రామస్తులకి అందరికీ దయచేసినందుకు విశ్వాసం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో దేవాలయం నిర్మించాలని చెప్పని ఆ యొక్క కోరిక అనేది ఈ యొక్క ప్రజలలో ఎంతో కాలంగా ఉన్న సందర్భాన అటువంటిది కార్యక్రమం నెరవేర్చడానికి మీరు అవకాశం దయచేసి ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటానికి మాకు అవకాశం దయచేశారు తండ్రి. ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటూ ముందుగా ఈ యొక్క గ్రామస్తులందరినీ కూడా దీవించవచ్చని కోరుతున్నాం తండ్రి. ఈ దేవాలయం ద్వారా మీరు గ్రామంలో ఎల్లప్పుడూ నివసిస్తూ గ్రామంలో ప్రజల మంచి చెడులను గుర్తిస్తూ వారి తోడుగా ఉండటానికి మీరు ఎటువంటి దేవాలయం నివసిస్తూ సహాయపడుతున్నారు తండ్రి. మొదటిగా తండ్రి, దీనికి తోడ్పడ్డ అనేక మంది గురువులను
వాళ్ళకి ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాము. ఫాదర్ జోజ్ రెడ్డి, ఫాదర్ లూర్ది షౌరి, ఫాదర్ దిలీప్, వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతోమంది వెనక ఉన్నారు తండ్రి. ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలు కూడా ఇటువంటి స్థలంలో ఇటువంటి దేవాలయం రావడానికి ఎంతో కారకులు అయి ఉన్నారు తండ్రి. ఇటువంటి దేవాలయము బాలయేసు పేరు మీద నిర్మించబడ్డది కాబట్టి ఆ బాలయేసు ఆ యొక్క దేవుడు ఎల్లవేళ ఈ గ్రామంలో వారికి సహాయపడుతూ అటువంటి బాలయేసు పట్ల ప్రజలందరూ కూడా భక్తి అనేది దోస్తూ బాలయేసు దేవుడు అనేది ప్రజలు గుర్తు చేసుకునేలాగున ఈ యొక్క గుడి, ఈ యొక్క దేవాలయము దోహదపడేలాగున చేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. అనేక మంది గురువులు ఇక్కడ ప్రాంతానికి వచ్చారు తండ్రి, కన్యాస్త్రీలు వచ్చారు, ఇంకా అనేక పెద్దలు మిరియాలగూడ నుంచి, తర్వాత వేరే గ్రామాల నుంచి కూడా ఎంతోమంది దేవుని బిడ్డలందరూ ఇక్కడికి వచ్చారు తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. అందరిని దీవించి కాచి కాపాడండి తండ్రి. మరి ఒకసారి తండ్రి ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క దేవాలయం సహాయపడ దాతలను కూడా ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాము. ఆ తాతలందరినీ కూడా దీవించి కాచి కాపాడండి తండ్రి. మరి ఒకసారి అమ్మ తల్లి, మీరు మీ యొక్క బాలయ్య కుమారుడు బాలయేసు పేరు మీద నిర్మించుకున్న దేవాలయాన్ని ఈరోజు ప్రతిష్ఠించబోతున్నాం తల్లి. మీరు ఒక తల్లిగా ఈ యొక్క గ్రామ ప్రజలను దీవిస్తూ వాళ్ళకు వచ్చే కష్టాల తోడుగా ఉండి సహాయపడండి. ఈ మనవిని యేసు ప్రభు ద్వారా మేము వేడుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, ఇక బాలయేసు దేవాలయాన్ని ఆశీర్వదించి దీనిలో ప్రవేశించి ప్రతి బిడ్డకు కూడా మంచి విశ్వాసం దయచేసి అన్ని విధాల బాలయేసు గ్రామాన్ని కాచి కాపాడలో చేయుదురుగాక. ఇప్పుడు మన తండ్రి గారు జోజ్ బిషప్ గారు కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు. ఇప్పుడు మా మేరీమాత ప్రావిన్స్ కౌన్సిలర్ అయిన జాన్ గొల్ల. మన నల్గొండ మేత్రాసన కౌన్సిలర్ ముప్పాల కరుణాకర్. ఇప్పుడు మన విచారణ పెద్ద మిర్యాలగూడెం సూపర్ని మట్టయ్య గారు. ఈ గుడి నిర్మాణానికి చెంత తోడ్పడిన జాని వారి కుటుంబం తరపున మలయ్య మేస్త్రిగా చాలా ఈ గుడికి స్లాబ్ దగ్గర నుంచి, పునాదుల దగ్గర నుంచి ఎంతో కష్టపడి ఉన్నారు. మన
సెయింట్ మేరీస్ కాన్వెంట్ సుపీరియర్ రాణి గారు. పసల ఎన్నయ్య. ఎంతోమంది దీనికి తోడ్పడి ఉన్నారు, అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు తుమ్మ జోసెఫ్ గారు. మన విచారణకి ఎంతో తోడ్పాటు చేస్తూ ఉన్న ఫాదర్ దిలీప్. బాలరాజ్ మాస్టర్. బాలరాజ్ మాస్టర్ గారు ఎక్కడున్నా వచ్చారు. ఇంకా ప్రవేశ గీతం పాడవచ్చు క్వైర్. నౌ స్వరూపాల ఆశీర్వదించడం. ఈ దేవాలయ ప్రతిష్ట సందర్భంగా ఈ దేవాలయ నామకరణం చేసినది బాలయేసు స్వరూపాన్ని మన ప్రీతమ గోవింద్ జోజ్ బిషప్ గారు ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఉండే దయగల తండ్రి, మీరు కరుణామయలు, ప్రేమవతి తండ్రి. ఆదిలో మానవుడు తప్పు చేసినప్పుడు, దారి తప్పినప్పుడు తిరిగి మీరు తమ బిడ్డలుగా చేసుకుంటానికి తండ్రి నిర్ణయించుకొని ఈ లోకానికి ఒక రక్షకుని తీసుకుని రావాలని చెప్పని తలంచారు తండ్రి. అటువంటి కార్యక్రమంలో మరియ మాతను మీరు ఎన్నుకొని యేసు ప్రభు తండ్రిగా తల్లిగా ఉండడానికి ఎన్నుకొని ఆ మరీ తల్లి ద్వారా రక్షకుడిని బాలయేసు లోకానికి తీసుకొచ్చారు తండ్రి. అటువంటి రక్షకుడు బాలయేసు పేరున ఈరోజు మేము తండ్రి జన్న దీవాలను నిర్మించుకొని దీవాలం పైన ఎటువంటి స్వరూపాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం తండ్రి. ఇటువంటి స్వరూపము బాలయేసు యొక్క పట్ల భక్తి అనేది ప్రతి ఒక్కరికి వచ్చేలాగున తండ్రి దీవించండి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒకనాటికి యేసు ప్రభువుని తెలుసుకోవాలని చెప్పని తెలియచేస్తున్నారు తండ్రి. కాబట్టి ఈ బాటన పోయే ప్రతి బిడ్డ కూడా ఆ స్వరూపాన్ని చూసినప్పుడు బాల యేసు దేవుడు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టాడని చెప్పని ఆ యొక్క సందేశాన్ని యొక్క స్వరూపం చాటేలాగున చేయండి తండ్రి. ఈ మనం యేసు ప్రభు ద్వారా మేము వేడుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ యొక్క బాలయ స్వరూపాన్ని ఆశీర్వదించుదురుగాక. కనివిని ఎరుగని రీతిలో కష్టాలనో చిన్న హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం. నిర్మించిన దేవుని గొప్పది శాసనం ఆలయం. దేవుని ఆలయం ఆలయం ప్రభుని ఆలయం
మనిషి విలువలను కాపాడును నీ సన్నిధి మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి మనుషులను మనిషి విలువలను కాపాడును నీ సన్నిధి మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి ఒక రోగికి వైద్యం నీ సన్నిధి ఒక పాపికి రక్షణ నీ సన్నిధి ఒక మనిషికి ఓదార్పు నీ సన్నిధి నీ సన్నిధి చేరే మార్గమే నీ ఆలయం ఒక సన్నిధి చేర్చే మార్గమే నీ ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని సింహాసనం దివి నుండి భూమికి దిగి వచ్చిన ఈ ఆలయం భూమిలోన గొప్పదైనది నీ ఆలయం ప్రతి మనిషికి ఉన్న సమస్యలకు పరిష్కారమే నీ సన్నిధి ప్రతి మనిషికి ఉన్న వేదనను తొలగించును నీ సన్నిధి ప్రతి మనిషికి ఉన్న సమస్యలకు పరిష్కారమే నీ సన్నిధి ప్రతి మనిషికి ఉన్న వేదనను తొలగించును నీ సన్నిధి ప్రేమను పంచును నీ సన్నిధి శాంతిని వసగును నీ సన్నిధి మనిషికి మోక్షం నీ సన్నిధి నీ సన్నిధి చేరే మార్గమే నీ ఆలయం నీ ప్రేమను పంచును నీ సన్నిధి నీ శాంతిని వసగును నీ సన్నిధి ఒక మనిషికి మోక్షం నీ సన్నిధి నీ సన్నిధి చేరే మార్గమే నీ ఆలయం ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికి కూడా సుదినం. నూతన దేవాలయాన్ని ఆశ్రదించుకొని దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదాన్ని గుర్తిస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మన యొక్క విన్నపాలను ఆ తండ్రి దేవునికి విన్నవించుకోవడానికి ఇక్కడ మనందరం కూడా సమావేశమై ఉన్నాం. వీర్జాల లాజరు అనిత కుటుంబ శ్రేయస్సు కొరకు రిషి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో పాస్ కావాలని దేవపూజ బలి. రాయి భాస్కర్ మట్టమ్మ మరియు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు వారి దేవుడు దీవించాలని. పసల ఇన్నయ్య జ్యోతి పవన్ భాగ్యశ్రీ సాగరిక మేరీ సంధ్యారాణి నాగరాజు సాధిత మేరీ మనిత మేరీ వారి ఉద్దేశాల కొరకు. నూనె మట్టయ్య లలిత నాగేందర్ నరేందర్ సౌమ్య ప్రిన్సి అయాన్స్ వీరందరినీ దేవుడు దీవించాలని. కోడిరేఖ యేసుపాదం లక్ష్మి మీనా శేఖర్ కుటుంబ శ్రేయస్సు కొరకు నూనె ఆరోగ్యమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని. నూనె శ్రీను వారి కుటుంబమును దీవించమని. శీలం గురువయ్య లక్ష్మి వారి యొక్క ఉద్దేశాలు నెరవేరినట్లుగా. సుజా పెరుమల జ్ఞానయ్య అమృతమ్మ వారి కుటుంబమును దేవుడు దీవించి కాచి కాపాడాలని. దేవుని కాపాడినందులకు దేవుని కృతజ్ఞత తెలుస్తూ రాజేష్ రాకేష్ రమేష్లను ఆ దైవ జ్ఞానమందు వారికి మంచి భవిష్యత్తును వారికి దయచేయమని. దంట కిరణ్ రెడ్డి వారి తలం ప్రకారము. కోడిరెక్క మరియమ్మ వారి తలం ప్రకారము. కోడిరెక్క మరియ రోజమ్మ శ్రీలత వారికి మంచి ఆరోగ్యం దయచేయమని. భైర్యం ప్రకాశమ్మ వారికి మంచి ఆరోగ్యం దయచేయని. నూనె శ్రీనివాసు మానస వారి ఉద్దేశాలు నెరవేరినట్లుగా. జానయ్య వారి కుటుంబమును దీవించమని. కందుల అంతోని చలస్టిన కుటుంబం కొరకు కార్తీక్ కావ్య జీవితంలో స్థిరపడాలని వారి తలంపు నెరవేరినట్లుగా. సిహెచ్ నిర్మల తలంపు ప్రకారము వారి కుటుంబ సభ్యులను మంచి ఆరోగ్యంతో
దీవించమని, మంచి జ్ఞానం వారికి ప్రసాదించమని. పత్తిపాటి నరసింహ కవిత పూజ వారి, బిందు పవన్ వారి ఉద్దేశాల కొరకు. కోడిరెక్క నాగయ్య సుజాత కుటుంబమును దీవించమని. తాళపల్లి నాగయ్య నాగమణి కుటుంబమును దీవించమని. కోడిరెక్క మరియమ్మ వారి కుటుంబమును దీవించమని. కోడిరెక్క బొరమట్టయ్య వారి ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ తలంపులను కూడా మనందరం మన తలంపులను జోడించి ఆ పరలోక పితకు వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నిశ్చితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాన్నము మాకు నేటికి వండి. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఎలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫులు మాకు జయస్సు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడును మా మరణాశ్రమయ మందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మాడుగుల రాజరత్నం వారి ఉద్దేశాలు నెరవేరినట్లుగా. పెరుమాల జోజికి తమాసమ్మ, పవన్ సంధ్యారాణి, రాకేత్ నికేతలను వారిని దీవించమని. దాసరి అంతోని కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ వారి కుటుంబంలో ఉన్న వారి తలంపులు నెరవేరినట్లుగా. కట్ట మాధవి కుటుంబాన్ని దీవించమని. మధ్యల సుశీల కుటుంబాన్ని దేవుడు దీవించాలని. కొండూరి యుద్ధయ్య మనవళ్ళ మనవరాలను దీవించాలని. అక్కల బాలరాజు క్రాంతి కుమారి కుటుంబాన్ని దీవించినందులకు కృతజ్ఞతగా. పిల్లలు నితిల లిఖిత పరీక్షలు బాగా రాయాలని దేవుని యొక్క జ్ఞానం వారికి ప్రసాదించమని. కోడిరేక ఆనందం కుటుంబాన్ని దేవుడు దీవించాలని. భార్యకు మంచి ఆరోగ్యము, పిల్లలను దీవించమని. మధ్యల కల్పన కుటుంబాన్ని దీవించాలని. సుధాకర్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని. రసగుల్ల నిర్మల కుటుంబాన్ని దేవుడు దీవించాలని. వారి పిల్లల జీవితంలో స్థిరపడాలని. తాళ్ళపల్లి మాణిక్యమ్మ కుటుంబాన్ని దీవించమని. నూనె సోములమ్మ కుటుంబాన్ని, కుమారులు కుమార్తెలను, మనవలు మనవరాళ్లను దీవించమని. వారి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది తొలగిపోనట్లుగా ఈ దీవి పూజ బలిలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. మధ్యల జయంతి అతిథులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యము దయచేయమని. అతిథి చదువులో తోడ్పడమని. పెరుగు జోజి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం కలుగునట్లుగా. అవుట లోర్దమ్మ వారి మనవలు మనవరాలను, కోడళ్ళు అల్లులను దీవించమని. దాసరి అంతోని భాగ్యమ్మ బిడ్డలు మనవలు వారిని దీవించమని. రెడ్డిమల్ల శాంతమ్మ కుటుంబాన్ని దీవించాలని. వారి పిల్లలు జీవితాలు స్థిరపడేలా ఆ దేవుడు వారిని దీవించమని. పోకపత్తిని కిరణ్ కళ్యాణి కుటుంబంలో శాంతి సమాధానాలు, చిన్ను నాని జున్ను ఆరోగ్యం వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని. వారి చదువుల్లో జ్ఞానాన్ని తెలివిని ప్రసాదించమని. కిరణ్ తలంపులు నెరవేరినట్లుగా పోకపత్తిని లోర్దమ్మకు మంచి ఆరోగ్యము దయచేయమని. అంతునిని దీవించమని. చుక్క శిరీష వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని. హని విన్సి ఆరోగ్యంగా ఉండాలని. వారి చదువుల్లో తోడ్పడమని. కోడిరెక్క మరి రోజమ్మ బైరం కందుల అన్ సిఎ చంద్రమల్ ఇవన్నీ చదివాం కాబట్టి. గండమల్ల శ్యామ్ జ్యోతి వారి తలంపులు నెరవేరినట్లుగా. వీరందరి ఉద్దేశాల కొరకు ఈరోజు ఈ దివ్య పూజ బలి అర్పించబడుతుంది. ఇంతమంది గురువులందరూ కూడా ఈ గ్రామానికి మరి ముఖ్యంగా మిర్యాల కూడా విచారణ వృద్ధి చెందాలని. అందరూ దేవుని యందు భక్తి భయభక్తులు కలిగి జీవించేలా మేమందరం కూడా ఈనాడు మిర్యాల కూడా విచారణ కొరకు, మరి ముఖ్యముగా అవంతిపురం గ్రామస్తులందరి కొరకు ఈ పూజలు అర్పిస్తూ ఉన్నాం. మన మధ్య విచ్చేసిన ఇక్కడ ఆశీనులైన ఘనత వహించిన గోవింద్ జోజి ఏలిన వారు మన దగ్గరకు వచ్చి పూజ అర్పించడం ఎంతో అదృష్టం. ఇంతమంది మన గురువులు కూడా ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడాను మన ఎడల ఉన్న ఆ యొక్క ప్రేమ ఆదరణ వల్ల విచ్చేసిన ప్రతి ఒక్క గురువుకి, సిస్టర్లకి, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆహ్వానిస్తూ ఈ పూజలో నిశ్శబ్దంగా ఉండి పాల్గొనండి. ఈ పూజను అందరం అర్పిస్తున్నాం కాబట్టి ఏ ఒక్కరూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఏ ఆటంకం కలగకుండా ఈ దివ్య పూజ బలిని అర్పించమని కోరుతూ ఉన్నాను.
పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమునా ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతోను ఉండురుగాక క్రీస్తునాథుని యందు ప్రియమైన విచ్చాన గురు పదలు దిశౌరి పూజ్య గురువులారా కన్యాశ్రీలారా దేవుని బిడ్డలారా ఏ ప్రాంతంలోనైనా సరే మొదటిగా ఒక కొత్త దేవాలయం ప్రతిష్ట జరుగుతూ ఉందంటే అక్కడికి పోవడానికి ప్రయాసపడుతుంటారు చాలామంది. ఎందుకంటే మొదటిగా ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకునేటప్పుడు కొత్తగా నిర్మించబడ్డ దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి ప్రార్థనను తప్పక ఆలకిస్తారని చెప్పని ప్రజల్లో ఒక నమ్మకం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మనంతా కూడా ఇవంతి గ్రామంలో నిర్మించబడే దేవాలయం చక్కగా నిర్మించబడే దేవాలయ ప్రతిష్టకి మనమంతా వచ్చాము, పూజలో పాల్గొంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు వాక్యాలు విన్నట్లయితే ఎప్పుడైతే యెరూషలేం దేవాలయం పోయినారో అక్కడ ఆ దేవాలయంలో జరిగే కొన్ని కార్యక్రమాలు ప్రభుకు ఇష్టం లేక అనగా అనేక రకాల వ్యాపారాలు చేసే వారిని అందరినీ కూడా ఎల్లగొట్టి ఒక వాక్యం పలికారు. ఒకటే వాక్యం మనందరికీ చాలా వాక్యం అనేది ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రజలందరినీ కూడా చూసి పలికిన మాటలు ఏంటంటే ఆ దేవాలయం గురించి చెబుతూ నా దేవాలయము దేవాలయం అనేది ప్రార్థనాలయము అని చెప్పని ఒక వాక్యాన్ని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మన దేవాలయము గుడి చూసినప్పుడల్లా మన గుర్తుకు రావాల్సింది ప్రభు పలికిన మాటలు, నా ఆలయము ప్రార్థనాలయము. కాబట్టి మనం ఇటువంటి ప్రార్థనాలయానికి పోయి మన యొక్క విశ్వాసాన్ని ఆ భగవంతుని పట్ల మన గురిని నిర్మించుకున్నాము, బాలయేసు పేరట గురి దీన్ని నిర్మించుకున్నాము, అది కొన్ని పునీతుల పేరట మన గురిని నిర్మించుకుంటూ ఉన్నాము. ఏదైనా కానీ దేవాలయాన్ని వాడుకున్నప్పుడు మనం చేయవలసింది, గుర్తు చేసుకోవాల్సింది దేవుని పట్ల మనకు విశ్వాసం అనేది గుర్తు చేసుకొని పటిష్టపరచడానికి మనంతా కూడా ప్రయాసపడాలి. ఇది గుర్తు చేసుకుంటూ మనం మన విశ్వాసాన్ని మనం తలంచుకుంటూ ఈ యొక్క పూజలో మనం అటువంటి భాగ్యాన్ని అంటే ఏంటి ఆ విశ్వాసాన్ని గట్టిపరిచే భాగ్యాన్ని దయచేయమని చెప్పని ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు మనం చేసిన తప్పులు తలంచుకొని ఆ కృపల దేవుని పాప మన్నింపు కోరుకుందాము. శరణు కోరి వచ్చి తినయ్యా, నీ దర్శనముకై నిలచి తినయ్యా, నీ శరణు కోరి వచ్చి తినయ్యా, నీ దర్శనముకై నిలచి తినయ్యా, నా హృది తలుపులు తెరచి తినయ్యా, నీ దయను పొంద వేడి తినయ్యా, నా హృది తలుపులు తెరచి తినయ్యా, నీ దయను పొంద వేడి తినయ్యా, కావు మాలను ప్రోవు మా నా బ్రతకును తినయ్యా, నీ దర్శనముకై నిలచి తినయ్యా, దయచూపెదవో దండించెదవో నా దరి చేరి
సర్వశక్తుల సర్వేశ్వరు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువ దయ చూపుము, ప్రభువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, ప్రభువ దయ చూపుము, ప్రభువ దయ చూపుము. ఉన్నత స్థలమున దేవ దేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవ దేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా, రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము, మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత, శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత, మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము, మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము. మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి
మంచి మనసులకు శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ బాలయేసు దేవాలయంపై మీ వరప్రసాదమును కొమ్మరించండి. మీ దరిచేరిన వారందరికీ మీ సహాయం దయచేయండి. ఈ దేవాలయంలో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను మీ దివ్య వాక్కుతో శక్తితోనూ దివ్య సంస్కారం ద్వారా పొందు వరములతోనూ బలపరచండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది తల్లులు తల్లిదండ్రులను సృజించుట, వారు పాపము కట్టుకొనుట. మొదటి పఠనము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనము వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనము వరకు. మొదటి పఠనము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనము వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసి దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. నరుడు జీవము కలవాడు అయ్యెను. దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి, తినుటకు తీయగా నుండి పండ్లను ఇచ్చు చెట్లు అన్నింటినీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టును, మంచి చెడ్డల తెలివిని ఇచ్చు చెట్టును దేవుడైన యావే సృజించెను. దేవుడైన యావే సృష్టించిన జంతువులు అన్నింటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని ఆ స్త్రీని అడగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినను మేము తినవచ్చును. ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు, తాకకూడదు, ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి అతడు మీకు అట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండువగా ఉండెను. దాని పండు తినుటకు రుచిగా ఉండును అని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగినా ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండ్లు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము దిశ మొలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు ఆకులు కూర్చుకొని మొలలకు కప్పుకొనిరి. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో
కలిగింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో లేనేమిటో ఎందుకో రెండవ పట్టణము రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి ధర్మశాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు ఆ ఒక్క మానవుని పాపము చే చాలామంది మరణించిరనుట నిజమే కానీ దేవుని అనుగ్రహము అత్యధికము యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది కానీ ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది ఆ ఒక్కని వలనే ఆ ఒక్కని పాపము మూలమునే మృత్యు పాలన ప్రారంభమయ్యేననుట నిజము కానీ యేసుక్రీస్తు అను ఒక మనిషిని కృషి ఫలితము మరెంత గొప్పది దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికి విముక్తిని ప్రసాదించి వారికి
జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. నీకే స్తోత్రము, నిన్ను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును, నిన్ను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాగా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2:22 నుండి 40 వరకు. లూకా సువార్త 2:22 నుండి 28 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలనని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలియ సమర్పణ చేయుటకు అచ్చుటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సీమోను అని నీతి మంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇస్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని అందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును తీసుకుని రాగా సిమోను ఆ బాలుని అస్తంలోనికి తీసుకొని దేవుని స్తుతించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్థితి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ గ్రామం అంతా కూడా, గ్రామం అంటే రాకముందు మరి ఫాదర్ గారు చెప్పారు ఎక్కువ మంది లేరు ఈ గ్రామములు అని చెప్పని, చేతులు ఎత్తని ఎంతమంది గ్రామస్తులు చేతులు ఎత్తండి. గ్రామ ఈ ఊరు అవంతి పురపోళ్ళకు క్రైస్తవులు ఒక అమ్మాయి చిన్న అమ్మాయి అని ఒక్కదాని వేను ఊళ్ళో ఒకటి చిన్న అమ్మాయి రెండు ఇద్దరే ఓకే కరెక్ట్ ఫాదర్ చెప్పింది కరెక్ట్ ఇద్దరే ఉన్నారని చెప్పన్నారు. సరే సార్ మీకు ఎంత భాగ్యం చెప్పండి, ఎవరు గ్రామస్తులకి ఎంతమంది వచ్చారు ఈరోజు ఈ గుడి ప్రతిష్టకి, లేదా మీరిద్దరే ఉండేవాళ్ళు వీళ్ళందరూ రాకపోయినట్లయితే మీరు స్వామివారు ఉండేవాళ్ళు. సరే ఈరోజు ఉండంటే మీ గ్రామ పండుగ గుడి ప్రతిష్ట అంటే ఎంతో గొప్ప పండుగ అని చెప్పని చెప్పాలి. నేను పూజకు ముందు చెప్పినట్లు ఎంతోమంది వస్తూ ఉంటారు, క్రొత్త గుడి ప్రతిష్ఠిస్తున్నారంటే విశ్వాయిస్తున్నారంటే ఎంతోమంది జనం వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సరే ఈరోజు మన మిరియాలు కూడా తర్వాత వేరే గ్రామాల నుంచి కూడా జనం వచ్చారు, ఫాదర్లు కూడా ఇంతమంది ఫాదర్లు సిస్టర్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చూశారు ఎంతమంది ఫాదర్లు మీ ఊళ్ళో? ఇద్దరే ఉన్నారు చూడటానికి. సరే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోటి కూడా జనం ఎవరు లేరు కాబట్టి పూజ ముందు అప్పుడే విచారణ స్వామి వారు ఒక హింట్ ఇచ్చారు తొందరగా ప్రసంగం అయిపోవాలని. చెప్పండి, నేను గుడి ప్రతిష్ట కదా పండగ కదా కొంచెం చెబుతా అని చెప్పనుకున్నప్పుడు తండ్రి గారు అందరికి ఆకలి అవుతుంది, పిల్లలు ఉన్నారు ఆకలి అవుతుంది, కొంచెం త్వరగా చెప్పండి అని చెప్పన్నారు. సరే మనంటే ఇప్పుడే కాదు, ఈసారి ఈరోజు మీరు వినకపోయినప్పటికీ ప్రతిసారి కూడా మీరు మిరియాల గుడి కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఎక్కడ పూజ గుడిలో జరుగుతుందో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. ఆ వాక్యాన్ని మీ రోజంతా కూడా ధ్యానించుకుంటూ ఉండాలి, అది మన గొప్ప భాగ్యం. అంటే దేవుడు ప్రతిరోజు కూడా మనతో ఎవరైతే గుడికి వస్తుంటారో, లేకపోతే ఎవరైతే ఇంటి వద్ద బైబుల్ చదువుతూ ఉంటారో, ఆ దేవుడు వారితో ఆ వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు, అవి మనందరూ కూడా తడుతూ ఉంటుంది, తర్వాత అవి మనకు ధ్యానం చేసుకుంటూ ఉంటాము. ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలి, బైబుల్ తీసామంటే అంటే ఏంటి, దేవుడు మనతో మాట్లాడుతున్నారని అర్థం, ఇంకేం కాదు మనకి, అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే గుడికి వచ్చినప్పుడు సరే దేవుడు మన గురువు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ గురువు ద్వారా, కానీ ఇంటి వద్ద మన బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. సరే ఏదైనప్పటికీ ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒకటి ఈరోజు మీ గుడి నిర్మించుకున్నారు మీ గ్రామస్తులు అవంతిపురం, ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు కుటుంబాలు ఇద్దరే వచ్చారు ఊరు, మరి ఆడవాళ్ళు ఇద్దరే వచ్చారు. సరే గుడిని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే ఒక్కరు చాలు క్రీస్తు ప్రభువును చాటటానికి మా 100 మంది అవసరం లేదు మనకి. సరే మీరు ఒక్కరిగా ఉన్నప్పటికీ రెండు కుటుంబాలు ఉన్నప్పటికీ సో నీ గ్రామంలో గ్రామాన్ని మొత్తాన్ని మీరు మార్చవచ్చు. మామూలుగా క్రైస్తవులు అంటే అంతమంది చూడండి మంచి వాళ్ళని చెప్పని, ప్రేమమయులు అని చెప్పని, తొందరపడేవాళ్ళు కాదని చెప్పని, మీ అందరు కొన్ని లక్షణాలు క్రీస్తు ప్రభు లక్షణాలన్నీ కూడా చెబుతూ ఉంటారు. మీరు నిజంగా ఎంతో బాధ్యత ఉంది, ఒక్క కుటుంబం ఇంత చక్కగా గుడి నిర్మించుకున్నారంటే చాలా బాధ్యత మీ మీద ఉంది. సరే అందరు వచ్చారు ఈరోజు ఇంతమంది క్రైస్తవులు వచ్చారంటే మేము మీకు అండగా ఉంటాము, మిరియాల గురించి అందరూ ఇంతమంది వచ్చారు వాళ్ళందరూ ఒకటి మీకు అభయం ఇస్తున్నారు, మేము మీకు తోడుగా ఉంటాము, మీరు ధైర్యంగా ఉండండి, క్రీస్తు ప్రభువు నమ్ముకోండి,
దాచాటండి అని చెప్పని అభయం మీకు ఇస్తూ ఉన్నారు. అది గొప్ప భాగ్యం. ఇద్దరు ఉన్నారంటే ఇంతమందిలో ఇంత గ్రామంలో నిజంగా అది ఒక మీ అదృష్టం చెప్పాలి. తర్వాత మనందరం కూడా ఎంతో మన క్రైస్తవ బిడ్డలు కూడా ఎంతో సంతోషం విషయం. కాబట్టి మీరు ఆ క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి ఈ యొక్క విశ్వాసం ఈ గుడి ద్వారా మీరు ఇంకా ఎక్కువ మీ విశ్వాసం గట్టిపరచుకోండి. సరే, ఫాదర్ గారు వస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. గుడి అంటే ఇందాక ఉన్నట్లు ప్రార్థనా స్థలం. యేసు ప్రభు తెలియచేసినట్లు ఇది నా ప్రార్థనా స్థలం అని చెప్పన్నారు. ప్రార్థన చేసుకునే గుడి, ప్రార్థన చేసుకునే స్థలం. కాబట్టి అటువంటి స్థలంలో దేవుడు ముఖ్యంగా పూజ, మన ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. మనం గుడిలో అనేక విషయాలు ఇక్కడే కాదు, ప్రతి గుడి యొక్క జరుపుకుంటూ ఎన్నో విషయాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దేవతనిర్మాణాలు అవి జరుపుకుంటున్నాం. ఏదైనప్పటికీ చాలా ఉన్నాయి చెప్పాలంటే మన గుడి గురించి ఎన్నో ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి మీ విశ్వాసాన్ని గట్టిపరచాలి. ప్రతి వారం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు అయినప్పటికీ, ఫాదర్ రాకపోయినప్పటికీ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. అదే అందరు చూసే వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలగజేస్తుంది. రెండు కుటుంబాలు అయినప్పటికీ వాళ్ళు గుడిలో చక్కగా గుడి కాపాడుకుంటున్నారు అని తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఈ ప్రార్థన చేయటం ద్వారా ఒకటి మన క్రైస్తవులకి ఏంటంటే, గుడి మీద మన స్లేవ్ పెట్టుకుంటాం మనం. ప్రతి గుడి మీద ఎంత పెద్ద గోపురం కట్టి పైన స్లేవ్ పెడతాం మనం. కొంత ఇండ్ల మీద కొంతమంది స్లేవ్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకటి మనకి ఏంటంటే, అది తెలియచేసేది మన గుడికి వస్తున్నామంటే ప్రార్థనా స్థలం అని చెప్పని. రెండవది, ఈ విధంగా ప్రార్థన చేయటం ద్వారా ఆ స్లేవ మనకి ఏం చూపి పైకి చూపిస్తుంది. స్లేవ అంటే ఏంటి, మన ఇల్లు అనేది మోక్షం, మన గృహం అనేది నిత్య గృహం అనేది పునీత చిన్నప్పగా చెప్తున్నట్లు అది క్రీస్తు తెలియజేశారు. చనిపోయారు, మోక్షాన్ని పోయారు, అది మన నిత్య గృహం, మన ఇల్లు. ఎప్పుడు అందరం కూడా అక్కడికి పోవాల్సిందే. కాబట్టి అక్కడికి పోవాలంటే మన ఈ గుడిని వాడుకోవాలి. ఈ గుడే కాదు, ఎక్కడైనా సరే మన మిర్యాలగూడ, మీరు అంత పెద్ద గుడి కట్టుకున్నారు మిర్యాలగూడలో. కాబట్టి అది గొప్ప కాదు, గుడి పెద్ద కట్టుకోవటం కాదు, ఏ విధంగా దాన్ని మనం వాడుకుంటూ ఉన్నాము అది ముఖ్యం. దాని గుడి ద్వారా ప్రార్థనాలయం చెప్పి ప్రభు అన్నారు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ నాలో ఎంత మార్పు వచ్చింది అది ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క కొద్దిసార్లు మనలో మార్పు. ఒకవేళ ఎప్పుడు గుడికి పోను అనుకోండి, సరే సంవత్సరానికి 3 సార్లు గుడికి పోతారు, అదే సంతోషం. మార్పు అనేది అదే. ఎప్పుడు స్లే గుర్తు వేసుకోను, సరే అప్పుడప్పుడు స్లే గుర్తు వేసుకుంటాను అంటే అదే మార్పు. గుడికి పోవటం ద్వారా మనకు వచ్చే మార్పు, గుడిలోకి పోతాం స్లే గుర్తు వేసుకుంటాము, అదే మార్పు. అంటే గుడి వాడుకోవటం ద్వారా విశ్వాసపరంగా కొంతవరకే మనలో మార్పు వస్తుంది. అందుకనే గురువులు కానీ చూడండి, ఈ విధంగా కష్టపడి గ్రామస్తులు కూడా చందాలు వేసుకొని గుళ్ళు కట్టేది. వేరే వాళ్ళు ఎంతమంది కట్టుకుంటున్నారు, హైందవులు ఎంతోమంది రకరకాల గుళ్ళు కట్టుకుంటున్నారు. కొద్దిమైనప్పటికీ మన అయినా క్రైస్తవులు కొద్దిమైనప్పటికీ, మన సంఘాలు కొద్దిగా ఉన్నప్పటికీ, వీళ్ళు మన సంఘస్థులు కూడా ఎంతో చక్కగా గుడి కట్టుకుంటున్నారు. తర్వాత చూడండి, ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ గుడిని వాడుకుంటూ ఆ పలిగిన స్లేవ చూపిస్తున్నట్లు మనందరం కూడా మోక్షానికి పోవాలి, స్వర్గానికి పోవాలి. ఈ గుడిని వాడుకుంటూ అంటే పూజ చూస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, పాస్మృతం చేస్తూ, తర్వాత ఈ విధంగా చివరిగా ఏంటంటి అవస్థ అనేది మనం పొందుతూ ఆ దేవుని దగ్గర పోవటానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి పోయిన దేవుని బిడ్డలారా, అవంతి గ్రామ బిడ్డలు ఇద్దరు, రెండు కుటుంబాలు అయినప్పటికీ ఒక వెలుగు అనేది వెలిగించాలి. మీరు దీపం ఏ విధంగా వెలుగుతుందో, ఇంత పెద్ద ఊళ్ళో మీ రెండు కుటుంబాలు ఒక దీపం మాదిరి వెలగాలి. అదే ప్రజలు చూసేది. ఒకనాటి కనాల వాళ్ళ రెండు కుటుంబాలు ఎంతో చక్కగా ఉన్నాయి. ఎంతమంది వెళ్ళిపోయారు, లేచిపోయారు ఈ ఊరి నుంచి ఇక్కడ క్రైస్తవ బిడ్డలు. కానీ మీ రెండు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీ రెండు కుటుంబాలు ఒక దీపం గుర్తుపెట్టుకోండి. దీపం ఏ విధంగా వెలుగుతుందో రాత్రి పగులు ఆ విధంగా మీరు వెలుగుతూ ఉండాలి. అప్పుడు ఆ వెలుగు, మీ వెలుగు అనేది పలాని వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళ దేవుడు యేసు దేవుడు అనేది మీరు చాటుతూ ఉంటారు. ఆ విధంగా మీ యొక్క జీవితం ద్వారా మీరు ప్రకటిస్తూ ఉంటారు లోకానికి. కాబట్టి
మీకు అటువంటి విశ్వాసాన్ని గట్టి విశ్వాసం దయచేయమని చెప్పని మీ అందరం కూడా ప్రార్థన చేస్తా. మీ కొరకు మీరు కూడా ప్రతిరోజు కూడా గుడిని చక్కగా కాపాడుకుంటూ దేవుని ప్రార్థన చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. తొందరగా అయిపోయింది కదా. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరేమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను ఇస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పుణిత వార్ల సంబంధ ప్రయోజనమును ఇస్తున్నాను. పాపముల మన్నింపుని ఇస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం ఇస్తున్నాను. నిత్య జీవమును ఇస్తున్నాను. ఆమేన్. మమ్మలను సదాకారించి కాపాడుతున్న ఓ సర్వేశ్వర, ప్రత్యేకంగా నీ తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రెంచి జగద్గురువు కోసం, కార్డినల్ పూలాంతోని వారి కోసం, మా విశ్రాంతి పీఠాధిపతులు గోవింద జోజి గారి కోసము ప్రార్థన చేయించుండగా నీ తిరుసభను ముందుకు నడిపించేటటువంటి మంచి ఆరోగ్యాన్ని వీరికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కోసం ప్రార్థన చేయించుండగా దేశమును సరైన విధముగా మంచి త్రాటిపైన నడిపించలాగిన మంచి జ్ఞానాన్ని మా నాయకులకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ దినము ఈ అవంతపుర గ్రామంలోని ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ఆశీస్సులను, దేవుని యొక్క ప్రేమను పొందుకునే కడన నీ యొక్క పరలోక రాజ్యమైన మందిరంలోనికి చేరుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ తపస్కాలములో మేమందరము కూడా ఎంతోమంది కథోలిక విశ్వాసులు దీక్షను ప్రారంభిస్తూ నీ శ్రమల దినాను అనుసరిస్తూ ఉండగా ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా ఈ 40 రోజులు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ఆ యొక్క చివరి కలువరినాథుడిని చేరుకునేటటువంటి ఆ చివరి పునరుత్థానంలో మేమందరము కూడా సంతోషముతో, ఆనందముతో పాల్గొనే గొప్ప కరుణను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ అవంతపురం నూతన దేవాలయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిరాళమైనటువంటి నీ దేవెనలను కుమ్మరించమని తరతరముల వరకు ఈ దేవాలయం నిలిచి ఉన్నట్లు వారి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబాలపైన ఉంచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, సుదూర ప్రాంతం నుండి ఈ దేవాలయ మహోత్సవం కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, గురువులను ఈ నూతన మందిరంలో అడిగినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా వారి కోరికలను దయచేయమని సంతోషంతో, ఆనందంతో మరల ఈ మందిరంలో అనేక సార్లు ప్రార్థనకు వచ్చినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ నూతన మందిరంలో ప్రవేశించిన మనందరము కూడా దేవుని సన్నిధిలో మన మనసును విప్పి మన కోరికలను ఆ ప్రభువు ముందు ఉంచుతాము. ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారు కుడిరేక మట్టయ్య కుటుంబము కొరకు మంచి ఆరోగ్యమును అనుకున్న తలంపులు నెరవేర్చాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. ఆమేన్. అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకే అంకితమయ్యా. అంగీకరించు సమర్పణ నీకే కానుక
సమర్పణ అంకితం ప్రభు మా జీవిత కాలుకని చరణాల సేవకి అంకితమయ్యా అంకితం ప్రభు మా జీవిత కాలుకని చరణాల సేవకి అంకితమయ్యా దినం ఒక యుగములా జీవింపజేశావు కారుచి కటి కడలిలో కాంతినిచ్చావు దినం ఒక యుగములా జీవింపజేశావు కారుచి కటి కడలిలో కాంతినిచ్చావు నీ దరిని చేరుటకు ఆలయమిచ్చావు నీ దరిని చేరుటకు ఆలయమిచ్చావు అంగీకరించు ఈ అర్పణ మా సమర్పణ అంకితం ప్రభు మా జీవిత కాలుకని చరణాల సేవకే అంకితమయ్యా అంకితం ప్రభు మా జీవిత కాలుకని చరణాల సేవకే అంకితమయ్యా విశ్వాసపు మదితో నిర్మించిన ఆలయాన్ని నీ కృపలో ఫలించుటకు ఆదరించు ప్రభువు విశ్వాసపు మదితో నిర్మించిన ఆలయాన్ని నీ కృపలో ఫలించుటకు ఆదరించు ప్రభువు నిన్ను తెలియని వారికి ప్రకటించుటకు నిన్ను తెలియని వారికి ప్రకటించుటకు అంగీకరించు ఈ అర్పణ అంగీకరించు ఈ అర్పణ జీవితార్పణ అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకే అంకితమయ్యా అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకే అంకితమయ్యా అంగీకరించు ఈ భూమి ఫలములను అంగీకరించు ఈ భూమి ఫలములను నీకే కానుక మా సమర్పణ నీకే కానుక మా సమర్పణ అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకే అంకితమయ్యా దినం ఒక యుగములా జీవింపజేశావు కారుచి కటి కడలిలో కాంతినిచ్చావు దినం ఒక యుగములా జీవింపజేశావు కారుచి కటి కడలిలో కాంతినిచ్చావు నీ దరిని చేరుటకు ఆలయమిచ్చావు నీ దరిని చేరుటకు ఆలయమిచ్చావు అంగీకరించు ఈ అర్పణ అంగీకరించు ఈ అర్పణ మా సమర్పణ అంకితం ప్రభు మా జీవిత కానుకని చరణాల సేవకి అంకితమయ్యా సహోదరి సహోదరులారు మనం అర్పించి బలి సర్వశక్తి కలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమ ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర
ఈ దేవాలయ ప్రతిష్టోత్సవ సందర్భమున శ్రీ సభ సంతోషముతో సమర్పించు ఈ కానుకలు అంగీకరింపుము. ఈ పవిత్ర కార్యముల ద్వారా నిత్య రక్షణ వరమును మాకు అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుడా యుక్తము న్యాయము. ఏలిన వార పావన పితా సర్వశక్తి నిత్య సర్వేశ్వర మా ఏలిన వారైన క్రీస్తు ఎల్లప్పుడూ నే చోటను నీ కృతజ్ఞత వందనం చెల్లించు యుక్తము న్యాయము ధర్మము. ఏ లోక యాత్ర చేయి మీ కుటుంబం మాకు మాకు ఈ సాదృశ్య గృహమును ప్రార్థన ఆలయముగా అవసగి మమ్మ ఎడతెక్క దీవించుతున్నారు. ఇతర మీ పరమ రహస్యములు మాకు అందజేయుచు అగోచరమగు విధమున మమ్ము చైతన్యవంతులుగా చేయించున్నారు. సజీవ శిల్లమగు మాపై మీ ఆలయము నిర్మించి పరలోక నగరముగు యెరూషలేమునందు నీ సమాధాన దర్శన భాగ్యం మాకు ప్రసాదించు నిమిత్తము క్రీస్తు శరీరము శ్రీ సభను విశ్వాసవ్యాప్తంగా పరిపూర్ణ చెందినట్లు అనుగ్రహించున్నారు. కారణమున ఈ పునీతుల బృందమునేకమై మీ మహిమ స్తుతి గీతము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధ పరమ పితా పరలోక దూత గణములు పాడెను 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 పరిశుద్ధ పరమ పితా పరలోక దూత గణములు పాడెను 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 నిజముగా పరిశుద్ధులు మీ శిష్య అంటే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తం పునరుద్ధరించి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుక అర్పించుటకై ప్రజలు నిరతము పిలుస్తున్నారు. కావున ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి
మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వర, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. నా చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతము శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించు వారు మరలా వేయించేదని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర తిరుసభిక కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాల్చున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారి మమ్మ మీతో సమాధానపరచరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. వారి మమ్మ మీకు నిత్య కానుకగా ఉన్నచెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా దేవుని కనే తెలుగు మరియమాతతోనూ, వారి భర్త ఇప్పుడు జోజబ్ గారితోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మేము మోక్ష భాగ్యములకు పాత్రలు ముగ్దం గాక. వీరిల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారు మమ్మల్ని మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతి మాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా కార్డినల్ పీఠాధిపతులైనటువంటి పోల్ అంతోని బిషప్ గారిని, అదేవిధంగా మా జోజ్ బిషప్ గారిని, తదితర బిషపులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమందునో దృఢపరుపుము. మీ చిత్తము చొప్పున మీ సమకూర్న కూడి నీ ప్రజల మనవులను ఆలకింపము. ఈ నూతన దేవాలయ దాతలుగా ఎంతోమంది సహాయం చేసిన వారి బిడ్డలందరినీ కూడా, ఈ దేవాలయ నిర్మాణ నిమిత్తమై సహాయం చేసినటువంటి పని వాళ్ళందరినీ కూడా దీవించమని, అదేవిధంగా ఈ యొక్క నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం సందర్భంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి వారి యొక్క వినపులను దయతో ఆలకించము. నల్ల దేశాల చెదిరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించు నిత్య ఆనందము పొందుదుమగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు
ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశపనివ్వక కీళ్ళోడు మమ్మల్ని రక్షించండి. ఏలిన వారన్ని కీళ్ళుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి ఎట్టి కలతలు గురి కాకున్నట్లు చేయము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపకాని స్త్రీ సవిశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం దాని సమాధానం ఐక్యం అనుకరింపు. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులను గమనించండి, కాథోలిక సంఘస్థులు ఇంతకుముందు స్వీకరించిన సప్రసాదాన్ని వారు మాత్రమే ఈనాడు కూడా స్వీకరించాలి. ఇతర మతస్థులు కానీ వేరే డినామినేషన్స్ ఎవరైనా ఉండి ఉంటే వారు మీ స్థలంలోనే ఉండి ప్రార్థించండి. కాథోలిక సంఘస్థులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వారు మాత్రమే ఇప్పుడు కూడా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. గురువులు మీ దగ్గరికి వస్తారు, ఎవరు ముందుకి వచ్చి పరిగెత్తుకుంటూ కానీ రాకుండా మీ స్థలంలోనే నిలబడి ఉన్నట్లయితే గురువులు మీ దగ్గరకు వచ్చి దివ్య సప్రసాదాన్ని మీకు అందిస్తారు.
నింగి నీల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ నింగి నీల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోకరక్షక మా హృదిలోనికి రావా లోకరక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి పరిశుద్ధునిగా మార్చే జీవాహారము పరమును చేర్చే మధుర మార్చే జీవాహారము పరమున చేర్చే మధుర పానము లోకరక్షక మా హృదిలోనికి రావా లోకరక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి మిన్నయామరుని భోజము దూతదళముతో ఐక్యము చేయు భోజము మన్నా కన్నా మిన్నయామరుని భోజము దూతదళముతో ఐక్యము చేయు భోజము లోకరక్షక మా హృదిలోనికి రావా లోకరక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి భూమి జనులందరికీ శాంతినిచ్చే విందు ఆత్మల రక్షణకు మార్గము నీచే విందు భూమి జనులందరికీ శాంతినిచ్చే విందు ఆత్మల రక్షణకు మార్గము నీచే విందు లోకరక్షక మా హృదిలోనికి రావా లోకరక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి
ఆరాధించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఇంత గొప్పగా ఈ బాలయేసు దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ఠ జరుపుకున్నందుకు మనందరికీ కూడా సంతోషం. దీని వెనకాల ఎంతోమంది సహృదయులు, కష్టజీవులు ఎంతోమంది సహాయపడి ఉన్నారు. వారందరికీ మరి ముఖ్యంగా మన తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈనాడు మన మధ్యకు విచ్చేసి ఇక్కడ ఆశీనులైన రెవరెండ్ బిషప్ గోవింద్ జోజి గారికి, మన విచారణ తరపున మరి ముఖ్యంగా అవంతిపుర గ్రామ సభ్యుల తరపున వేలాది స్తోత్రములు. అడగగానే నేను వస్తానయ్యా అని చెప్పి వచ్చి మన దగ్గరకు మన మధ్యలోకి వచ్చి మనకు ఈ పూజను సమర్పించి మనందరినీ ఆశీర్వదించినందులకు తండ్రి గోవింద్ జోజి గారికి నా హృదయపూర్వక వందనాలు. మన గుడి పెద్దలు ఎవరన్నా ఉన్నట్లయితే బయట సూపరిండి మట్టయ్య గారు వచ్చి తండ్రి గారిని దుశ్చాలతో సత్కరిస్తారు. మా మేరీమాత ప్రావిన్స్ తరపున ఇక్కడ విచ్చేసిన ఫాదర్ జాన్ గొల్లగారు బిషప్ గారిని పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. మేరీమాత కపూచిన్ ప్రావిన్స్ ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ప్రావిన్స్లో మనకి రోజున మన మధ్యకు విచ్చేసి మనందరి తరపున ఇక్కడ ప్రార్థన చేయడానికి మరియు ఈ పూజ సమర్పించడానికి ఏలూరులో జానంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో ఉంటున్న ఈ ఫాదర్ గారు చెప్పగానే తప్పకుండా వస్తాను ఫాదర్ అని చెప్పి మన మధ్యకు వచ్చి ఈనాడు ఈ పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించినందుకు వేలాది స్తోత్రములు. ఫాదర్ జోజి తుమ్మ గారు సత్కరిస్తారు. ఫాదర్ ఆరోగ్యం గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. మనందరికీ ఫాదర్ గారు బాగా తెలుసు కదా, చూడండి ఈ ఫాదర్ గారు ఈ స్థలం కొరకు ఎంత కష్టపడ్డారో మీ అందరు తెలుసు. ఏదైనా స్థలం మనం పోకుండా ఉండాలంటే ఫాదర్ గారి యొక్క సలహా తీసుకోండి. కాబట్టి మన మధ్యకు పిలవగానే వస్తాను అని చెప్పేసి ఫాదర్ గారు వచ్చి మన సంతోషంలో ఆయన సంతోషంలో కూడా 100 అంతలుగా పెంచుకొని మన మధ్యకు వచ్చి పూజ సమర్పించినందులకు మరి ఇక్కడికి వచ్చినందులకు మన విచారణ తరపున మరి ముఖ్యంగా అవంతిపుర గ్రామస్తుల తరపున ధన్యవాదాలు. ఇప్పుడు దిలీప్ ఫాదర్ గారు జోజి ఫాదర్ గారిని సత్కరిస్తారు.
మనకి ఈ అవంతిపురంలో కూడా మనకున్న ఆ రెండు కుటుంబాలకి ఎంతో ఆదరణగా అండగా ఉంటున్న ఎంపీటీసీ మరియు పంచాయతీ ప్రెసిడెంట్ వారికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారా? వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళు ఉన్నారా? వారికి మన తరపున ధన్యవాదాలు. నాకు తోడుగా ఉంటూ మన విచారణకు తోడ్పడుతున్న మన ఫాదర్ దిలీప్ గారికి ఈరోజు కూడా మనం సత్కరించుకోవాలి. ఎంతో కష్టపడుతూ ఉన్నారు మన కొరకు. ఆయన ఈరోజు మన ఎంతో చెప్పగానే అన్ని పనులు కూడా దగ్గరుండి చేయించిన దిలీప్ ఫాదర్ గారిని ఫాదర్ జయప్రసాద్ సత్కరిస్తారు. ఈ గుడి పునాదుల నుంచి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్న సెంటరింగ్ కానీ సిమెంట్ పని అంత కానీ మొత్తం చూసుకున్న మల్లయ్య మేస్త్రి మల్లయ్య గారు. దయచేసి మల్లయ్య అలానే పసల ఇన్నయ్య మేస్త్రి మల్లయ్య మేస్త్రిని మన దిలీప్ బ్రదర్ ఫాదర్ గారు సత్కరిస్తారు. షావులత్ పసల ఇన్నయ్య మేస్త్రి రమ్మన్నగానే పరిగెత్తుకొస్తారు. తండ్రి కొడుకులు చాలా జాగ్రత్తగా ఈ పనులని చూసుకున్నారు. ఆయన్ని యేసురావు ఫాదర్ సత్కరిస్తారు. అది మన గ్రామంలో రెండే రెండు కుటుంబాలని చెప్పుకున్నాం. జానయ్య వారి కుటుంబం, జానయ్య దగ్గరుండి వారి తోచిన సహాయాన్ని ఈ గుడిని చక్కగా పని అయిపోయినంత వరకు ఇవాళ నేను 6:30కి వచ్చినప్పుడు కొద్ది పని కాలేదు. అక్కడ నీళ్లు ఉన్నాయి అండగానే పారలు తీసుకొని నరేష్ జాన ఇద్దరు కూడా దగ్గరుని పని చూసుకున్నారు. జాన ఎక్కడున్నా ఇటు రావాలి. జాన ఉన్నా చూడండి. జాన భార్య ఉంటామని వస్తుందా? ఈరోజు ఇంత చక్కగా వెల్కమ్ కోలాటం, తర్వాత వెల్కమ్ డ్యాన్స్, ఫాదర్ అనిల్ దామచర్ల విచారణకర్తలు, ఫాదర్ నాకు కోలాటం ఫాదర్ దిలీప్ ఫాదర్ అనిల్ గారు అడగంగానే నేను తప్పకుండా పంపిస్తాను ఫాదర్ కోలాటం వేయడానికి అని చెప్పారు. అది నెరవేరింది. అంతకుముందుకు కూడా ఒకసారి చెప్పించాను తప్పకుండా ఫాదర్
మీ అందరూ అవంతిపురం గుడికి వస్తారు కాబట్టి నేను షార్ట్ పూజ చేసుకుంటాను, తప్పకుండా నేను కూడా వస్తానని చెప్పిన అనిల్ ఫాదర్ గారికి వారి విచారణ కోలాట బృందానికి ధన్యవాదాలు. ఫాదర్ గారిని వేదిక ఆలోకించండి. ఫాదర్ పోల్చెట్టి అన్నయ్య గారు అనిల్ ఫాదర్ గారు సత్కరిస్తారు. ఈరోజు వెల్కమ్ డ్యాన్స్ సెయింట్ జోసెఫ్ స్కూల్ పొనుగోడు. ఫాదర్ జానిస్ గారిని అడగంగానే తప్పకుండా ఫాదర్ నేను డ్యాన్స్ నేర్పించి మా పిల్లల్ని తీసుకువస్తాను. నిన్నటి సాయంత్రమే ఆయన ఇంటికి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి వచ్చారు. పూజ మన పూజ కొరకు మరియు పిల్లలు డ్యాన్స్ చేయించాలి కదా, వారిని తోడు పట్టుకొని తోడుకొని ఇక్కడ తీసుకుని వచ్చిన ఫాదర్ జానిస్, వారి యొక్క సహాయ గురువు థామస్, వారికిద్దరికి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాను. ఫాదర్ థామస్, ఫాదర్ జోసెఫ్ షాల్వాతో జానిస్ గారిని సత్కరిస్తారు. మన విచారణలో ఉన్న ఎఫ్ఎం సిస్టర్స్ మనకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నారు. మనకు ఆధ్యాత్మికంగా విద్యారూపంలో వారు తోడ్పడుతూ మన విచారణలో కూడా ఎంతో సహాయం చేస్తున్న వారందరికీ, మరి ముఖ్యంగా వారి యొక్క సుపీరియర్ రాణి, వారి యొక్క కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా మన విచారణ తరపున సెయింట్ మేరీస్ చర్చ్ ప్యారిస్ తరపున అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాను. మనకు ఒక అదృష్టం ఏంటంటే, ఈ 40 రోజులు దీక్ష వాళ్ళు ఉన్నారు కదా, దీక్ష వాళ్ళు నేను వచ్చిన తర్వాత దీక్ష తీసుకున్న వారితోనే గోడ మొదలైంది. గోడలు కట్టడం, ఈ కిటికీలు పెట్టడం ఇప్పుడు దీక్ష కాలంలోనే పూర్తి అవుతుంది. నా అదృష్టం ఎందుకంటే దీక్ష లేకపోతే ఎవరు నాకు సహాయం చేయరు, దీక్ష లేకపోతే ఎవరు దొరకరు, దొరకరా నాకు తెలుసు. కాబట్టి ఆ తండ్రి దేవుడు కూడా మొదటిగా ఒకటి చెప్పాలి, చెప్పక మర్చిపోయాను. మనకి ఎవరు రావాలి, కార్డినల్ గారు రావాలి. వారి యొక్క మనకి ఎందు మా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ వారి యొక్క తమ్ముడు 58 సంవత్సరాలు మొన్నటి రోజున మరణించాడు. కాబట్టి ఆయన నాకు ఫోన్ చేయలేదు కానీ వారి సెక్రటరీ ఫోన్ చేసి మీకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకోండి ఫాదర్, ఆ చర్చ్ బ్లెస్సింగ్ అని. అట్లయితే నేను గొప్పగా నేను చెప్పాను, మాకు బిషప్ గారు ఉన్నారు కదా అంటే తప్పదు ఫాదర్ తీసుకోండి, అది మంచి పని, బిషప్ గారిని పిలుచుకోండి అన్నగానే నేను ఫాదర్ గారికి బిషప్ గారికి ఫోన్ చేస్తే వస్తాను లూర్దు, కానీ నాకు డ్రైవర్ లేడు అన్నారు. నా అదృష్టం బాగుంది కాబట్టి ఫాదర్లు వచ్చారు, మాకు డ్రైవర్ ఒక ఫాదర్ని పంపించి పొద్దున్నే ఆ బిషప్ గారిని తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా అద్భుతాలే, బాలయేసు యొక్క అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా కార్డినల్ పూల్ అంతోని గారి యొక్క తమ్ముని యొక్క ఆత్మకు నిత్యశాంతి కలగాలని కూడా మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆ దీక్షాపరులందరూ వాళ్ళు చేసిన సేవ యొక్క పని చాలా గొప్పది. రాత్రి 11 వరకు ఈ యొక్క డెకరేషన్ చేశారు, గుడి చుట్టూ లైటింగ్ వేశారు. నేను చెప్పిన ప్రతి పని వారు దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకుంటున్నారు, సాయంత్రం వరకు కూడా చూసుకుంటారు, ఈ 40 రోజులు కూడా చూసుకుంటారు. కొంతమందిని గవర్నమెంట్ పిలుస్తుంటుంది, వాళ్ళని వాళ్ళ కొద్ది నిగ్రహ శక్తి కలిగి వాళ్ళు ఉన్నట్లయితే మన 40 రోజులు పూర్తి అవుతుంది. ప్రతి ఒక్క దీక్షపరులు దీక్షపరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గాయక బృందం మనం అనుకున్న రీతిలోనే పాడుకున్నాం. ఎట్లా, కీబోర్డ్ లేకుండా, కీబోర్డు లేకుండా, అదృష్టం, అది కూడా అదృష్టమే.
ఆ సౌండ్ వల్ల మన చెవులు పలుకుపోతాయి కాబట్టి ఆ ప్రభుదాసు మనకి హ్యాండ్ ఇచ్చాడు మనందరం నోరిచ్చాం దేవునికి కాబట్టి గాయక బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు లైట్ అండ్ సౌండ్ మైక్ సిస్టమ్ అంతా కూడా వారికి కూడా ఆ బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను వంట చేసే ప్రతి ఒక్క బిడ్డను ఒక ఆరుగురు ఉన్నారు వంట చేసే సిబ్బంది వారందరికీ కూడా మన హృదయపూర్వక వందనాలు మరియు బ్యాండ్ వాళ్ళకు కూడా మన బిషప్ గారిని ఊరేగింపుగా బ్యాండ్ కొట్టుకుంటూ వాళ్ళు తీసుకుని వచ్చారు వారికి కూడా మన హృదయపూర్వక వందనాలు విజయ్ మిస్టర్ విజయ్ మనకు లైవ్లో వస్తుంది యూట్యూబ్లో లిటర్జీ ఛానల్ యూట్యూబ్ ఎవరో కాదు విజయ్ అరుల్ కాలనీ ప్యారిష్ నేను ప్యారిష్లో ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఆయన విచారణ సలహా సభ్యుడు నేను చెప్పాను దీవానికి నేను డబ్బులు ఇవ్వలేను క్యాథలిక్ హబ్బుకి అంత డబ్బు నేను ఇవ్వలేను నువ్వు రావాలన్నా తప్పకుండా వస్తా ఫారని చెప్పేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ తీసుకొని ఇక్కడికి వచ్చి మన మధ్యలో ఉండి ఈ యొక్క షూటింగ్ అంతా చేస్తూ ఆ ఫొటోస్ కూడా బిషప్ గారిని కరెక్ట్గా ఫోటో తీస్తున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర బిషప్ గారి పాత ఫోటో ఉందంట కొత్త ఫోటో కావాలని చెప్పేసి అది తీసుకున్నాడు చాలా జాగ్రత్తగా మన తరపున ఆయన బృందానికి పేరు పేరున ధన్యవాదాలు అవంతిపురంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్కి వారి బృందానికి వారందరూ కూడా ఈ యొక్క గుడి చుట్టూ శుభ్రం చేసి మనకి ఏ ఆటంకం రాకుండా చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చారు ఆ యొక్క ప్రెసిడెంట్కి ఎంపీటీసీ మెంబర్కి అందరికి కూడా మన తరపున మన విచారణ తరపున ధన్యవాదాలు మరి అందరికీ పేరు పేరున ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క బిడ్డను తలంచుకుంటూ అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ అందరిపైన దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఒక్కటి మన మేరీమాత ప్రొవిన్స్ చెందిన సలహా సభ్యులు రెండు మాటలు మాట్లాడతారండి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా కొంచెం నా వాయిస్ బాగోలేదు వినడానికి ప్రయత్నం చేయండి నేను మేరీమాత ప్రొవిన్స్ తరపున మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఈ అవంతిపురంలో ఇంతటి చక్కటి దేవాలయాన్ని మనందరం కూడా అందరి సమక్షంలో పీఠాధిపతి గారు వచ్చి దీన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించటం ఈరోజు మనకి చాలా ఆనందకరం కాబట్టి మొట్టమొదటిగా మేరీమాత ప్రొవిన్స్ తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున అందరు ఫాదర్స్ తరపున పీఠాధిపతులైనటువంటి గోవింద్ జోజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను మొట్టమొదటి దేవాలయం క్రీస్తు పూర్వం 957వ సంవత్సరంలో సొలొమోను రాజు మొట్టమొదటి దేవాలయాన్ని 957 క్రీస్తు పూర్వం అప్పుడు ఆయన స్థాపించాడు 957 క్రీస్తు పూర్వం దాని తర్వాత నెహెమయా 7వ శతాబ్దంలో నెహెమయా అనేటువంటి వాడు యెరూషలేము ప్రాకారాలను శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ యెరూషలేము పునాదులు ఆ ప్రాకారాలని నిర్మించాడు యెహోవా చాలా పీఠాలు అక్కడక్కడ యెరూషలేము దేవాలయం నిర్మించిన తర్వాత చాలామంది అక్కడక్కడ పీఠాలు ఏర్పరిచి దాన్ని పవిత్రపరుస్తూ ఉన్నారు ఈ యెహోవా అనేటువంటి వాడు ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి యెరూషలేము దేవాలయం ఒక్కటే పవిత్రమైంది అదే ప్రధానమైందని ఆయన ప్రకటించడం జరిగింది దాని తర్వాత ఎంతోమంది దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు నేను ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే ముఖ్యంగా మా ప్రొవిన్స్కి ఒక అమూల్యమైనటువంటి బహుమతి
మన రెవరెండ్ ఫాదర్ లూదు శౌరీ గారు. ఇది నేనేదో గొప్పగా చెప్పట్లేదు కానీ ఆయన ఆధ్వర్యంలో అనేక మంది అనేకమైనటువంటి దేవాలయాలని ఆయన పునాదులు వేసి ప్రారంభించి పూర్తి చేసినటువంటి వ్యక్తుల్లో అనేక దేవాలయాలను కట్టినటువంటి వాళ్ళల్లో మన రెవరెండ్ ఫాదర్ లూదు శౌరీ గారు కూడా ఒకరు అని మనందరం కూడా తెలుసుకోవాలి. మా ప్రొవిన్స్లో ఆయనే చాలా దేవాలయాలు, చాలా గ్రామాల్లో దేవాలయాలను ప్రారంభించి పూర్తి చేశారు. మరి ఈరోజు కూడా ఈ దేవాలయాన్ని పూర్తి చేయటంలో మనందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏ విధముగా ఆయన పడినటువంటి కష్టం, తపన, పనితనాన్ని మనందరం కూడా కళ్ళారా చూసాం. దాన్ని మనందరం కూడా సాక్షులుగా ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ లూదు శౌరీ గారు మా యొక్క ప్రొవిన్స్కి కపూర్చిన సభకు చెందటం మేమందరం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ మేమందరం కూడా ఈ ప్రొవిన్స్ తరపున గొప్పగా గర్విస్తూ ఇంకొకసారి మనందరి సమక్షంలో, మా గురువుల సమక్షంలో, మీ అందరి సమక్షంలో గట్టిగా చప్పట్లు కొట్టి గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి సహాయక గురువులు రెవరెండ్ ఫాదర్ దిలీప్ గారికి కూడా ఆయన వెన్నంటూ ఉండి మరి ఆయన సహకారాలు అందించినందుకు మరి రెవరెండ్ ఫాదర్ దిలీప్ గారికి కూడా మా ప్రొవిన్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఫాదర్ గారు చెప్పిన విధంగా, లూదు శౌరీ ఫాదర్ గారు చెప్పిన విధంగా, ఫాదర్ జోజురెడ్డి గారు భూముల్ని కాపాడటంలో, భూముల పర్యవేక్షణలో ఆయన చేసేటటువంటి పనులు గొప్పవి. ఈ యొక్క భూమిని కూడా ఏర్పరిచి దీనికి పునాదులు వేసి వారికి సహకరించినటువంటి ఫాదర్ గౌతమ్ గారికి, ఫాదర్ జోజురెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి గురువులకి, కన్యాస్త్రీలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘస్థులకి, సంఘస్థురాలకి మా ప్రొవిన్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. దయచేసి గమనించండి, నేను కూడా మర్చిపోయాను, మన మధ్యలో మన నల్గొన మేత్రాసన చెందిన సలహాదారుల్లో ఒకరు ముప్పాల కరుణాకర్ మన మధ్యలో ఉన్నారు. ఆయన్ని కూడా మనం సత్కరించుకోవడం మన గొప్పతనం కాబట్టి నేను మర్చిపోయాను. ఈనాడు ఈ ఫోన్ చేశాను, వాట్సాప్ మెసేజ్లు పెట్టాను, తప్పకుండా వస్తాను ఫాదర్ అని చెప్పేసి వచ్చిన ఫాదర్ గారిని ఈరోజు ఆ యొక్క కుర్చీని ఆసీనులు కావాలని కోరుతూ ఉన్నాను. ఫాదర్ దిలీప్ గారు ఫాదర్ గారిని సత్కరిస్తారు. మన మధ్యకు వచ్చిన ఎంతోమంది కన్యా స్త్రీలు సోమవారం నుంచి వచ్చారు, దామచర్ల విచారణ నుంచి వచ్చి ఉన్నారు. నేను వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇవ్వగానే తప్పకుండా వస్తాం ఫాదర్ అని చెప్పి దామచర్ల శాంతినికేతన్ ప్రిన్సిపల్ సిస్టర్ గారు మరియు సోమవారం సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము 2020 జూన్ నెలలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మన జాన్ వచ్చాడు. వచ్చేసి ఫాదర్ గారండి, నేను ఆ రోజు ఒక్కనే ఉన్న మా హౌజ్లో, ఫాదర్ గారండి మా యొక్క గుడి సగం కట్టేసి జోజిరెడ్డి ఫాదర్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిపోయాడండి అన్నారు. ఇక వచ్చిన తర్వాత మీరిద్దరే కట్టాలండి అన్నారు. అన్నప్పుడు మాకు అర్థం కాల, మాకేం అర్థం కాల. అయితే మేమిద్దరం ఒకసారి ఫాదరు నేను కూర్చొని ఒకసారి బయట వెరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఫాదర్ అన్నారు, నువ్వు బాగానే ఖర్చు పెడతావు, నేను బాగానే ఖర్చు పెడతాను, ఇక్కడ అలా కుదరదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అంటే కుదరదు, మన చేతిలో గుడి కట్టే బాధ్యత ఉంది, మరియు మనం డబ్బులు వచ్చేటటువంటి డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటూ మనం సంతోషంగా ఉంటూ
మన కిచ్చినటువంటి గుడిని కూడా పూర్తి చేయాలి అని ఫాదర్ గారు ఒకసారి నాతో అన్నారు. ఫాదర్ గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. అయితే ఆ విధంగానే ఫాదర్ గారు ప్రతి పైసా కూడా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టాడు. ఇద్దరం కూడా ఆ ఇచ్చినటువంటి డబ్బులతో, మీరు సహాయం చేసినటువంటి సహాయంతో ఇద్దరం కూడా హ్యాపీగా ఉంటూ, మరియు ఈ గుడికి ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు తెలియదు, మీరు కూడా దాంట్లో సహాయం చేశారు. వచ్చినటువంటి సహాయం ద్వారా ఈ గుడిని మనందరం కూడా కట్టుకున్నాం. మరి ఆ గుడిని కట్టడానికి ఫాదర్ గారు ముందుండి తనకు తోచినటువంటి సహాయంతో, మరియు మీరు ఇచ్చినటువంటి సహాయంతో ఈరోజు ఈ గుడిని కట్టి పూర్తి చేయడానికి ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, దాన్ని పూర్తి చేశారు. కాబట్టి దేవుడు తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి ఫాదర్ గారికి మనందరి తరఫున, మరి మన యొక్క విచారణ తరఫున, మరి అవంతిపురంలో ఉన్నటువంటి గ్రామస్తుల తరఫున కూడా చిన్న సన్మానం చేద్దాం. మరి అదేవిధంగా ఫాదర్ గారు కొంచెం ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి చైర్లో ఆసనంలో అవ్వండి. అయితే ఈ యొక్క చర్చిని ప్రారంభించి వెళ్ళిపోయినటువంటి ఫాదర్ జోజిరెడ్డి గారు, దాన్ని పూర్తి చేసినటువంటి ఫాదర్ లూర్దశేవరి గారికి చిన్నగా శాలువతో సన్మానం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. పునాది వేసినటువంటి వారు, పూర్తి చేసినటువంటి వారు, అదేవిధంగా మర్యాదల సభ్యులు మన తండ్రి గారికి ఇప్పుడు చిన్న సన్మానం చేస్తారంట. త్వరగా రండి మర్యాదల సభ్యులు, ఫాస్ట్గా రండి. Gautam, please go and bless the food. మిరియాలు కూడా మరేదేళ్ళ సభ్యులందరూ కూడా మన ప్రీతమ్మ బిష్వ గారు ఈరోజు ఎంతో ఓపికతో మన ఈ నూతన దేవాలయమైనటువంటి బాలయేసు దేవాలయాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారిని మరేదేళ్ళ సభ్యులందరూ కూడా సన్మానిస్తున్నారు. మరేదేళ్ళ సభ్యులు కూడా ఎప్పుడు ముందుంటారు. మన మిరియాలగూడెంలో ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా మన మరేదేళ్ళ సభ్యులు ఎప్పుడు కూడా సంతోషంగా ముందుకు వస్తారు. వారికి తోసిన సహాయం కూడా చేసే మంచి మనసు మన మరేదేళ్ళ సభ్యులది. కోయర్ గ్రూప్ కూడా ఈరోజు మరి ఎంత చక్కగా ఇక సన్మానం చేస్తున్నందుకు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. బాలయేసు వారిని దీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మరి ఒకసారి నా తరపున మాజీ విచారణ గురువులుగా ఈ యొక్క దేవాలయ నిర్మాణ నిమిత్తమై ఎంతోమంది సహాయం చేశారు. మరి ఆ రోజున ఇక్కడ యాక్చువల్గా అసలుకి 40 కుటుంబాలు ఉండేవి, కానీ వాళ్ళందరూ కూడా గుడి అనాధారణ అయిపోవటం వలన, రెండవది స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి మరి స్లాబ్ వేసి వెళ్ళటం, తర్వాత మన లూర్దశేవరి ఫాదర్ రావటం, మరి ఇంత చక్కగా ఈ యొక్క దేవాలయాన్ని మరి పూర్తి చేసి ఈరోజు మరి ఈ యొక్క ప్రతిష్టకు సహాయపడిన వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ సహకారంతో ఈ దేవాలయం నిర్మించుకున్న భాగ్యం మాకు లభించినది. ఈ దేవాలయము బాలయేసు పేరిట నిర్మించుకొని ఉన్నాము. దీన్ని పవిత్రపరిచి మీ పుత్ర పవిత్ర ఆత్మలతో సహా ఈ ఆలయము నిత్యం నివసింపుడు. ఈ మనవిని యేసు ప్రభు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజించి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫాదర్లు సిస్టర్లు అందరికీ అక్కడ కొత్త ఇల్లు ఉంది, అక్కడ ఇంటిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చెంత చేరి ప్రార్థించి మమ్మిన కనరావా నిర్భుత బాలయేసువా మామొర వినరావా ఈ చెంత చేరి ప్రార్థించి మమ్మిన కనరావా శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగ విరావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగమిరావయ్యా అద్భుత బాలయేసువా మామొర వినరావా ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయ చేస్తావని కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయ చేస్తా
కోరితిమి నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి శరణం 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 బాలయేసువా దీనుల మరణు ఆలకించగా వేగమిరావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మరణు ఆలకించగా వే